హాయ్ హలో, వెల్కమ్ టు అనుయంతి వంటలు. ఇప్పుడు మనము బీరకాయ పప్పు చేసుకోబోతున్నాము. బీరకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలే కానీ, చపాతీలే కానీ, ముద్దలే కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. బీరకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. చేసే విధానం చూద్దాము. మనం ఇప్పుడు బీరకాయ పప్పు చేసుకోబోతున్నాము. బీరకాయ పప్పుకి కందిబ్యాల్లో ఈ కప్పు నిండు తీసుకోవాలి. కప్పు నిండు తీసుకుంటే ఈ టీ గ్లాస్తో నేను 2 కప్పులు తీసుకున్నాను, 2 గ్లాసులు తీసుకున్నాను. ఒక గ్లాసు 2 కప్పులు తీసుకున్నాను. ఈ 2 కప్పులు వేసేసుకొని ఇవి బియ్యం ప్యాన్లు కడుక్కుందాము. వాటర్ పోసేసి ఇవి బాగా 2-3 సార్లు బాగా బ్యాలు కడుక్కోవాలి. ఇలా బ్యాలు కడుక్కున్నాం కదా, దీంట్లోకి 3 టమాటా పండ్లు 3 ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని ఒక పెద్ద సైజులో వేసుకోవాలి. 3 టమాటాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి 11 వేస్తున్నాను, ఈ పెద్దవి 11 వేస్తున్నాను. కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకోవాలి. చిన్న కట్ట తీసుకొని ఇలా తుంచేసుకొని కడుక్కొని వేసుకోవాలి. అర్ధ స్పూను పసుపు వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు. నేను సరిపడినంత వేస్తున్నాను. మీరు ఎక్కువ తినేటట్లయితే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టమోటాలు వేసినాం కదా, 3 టమోటాలు వేసినాం కదా, అందుకు కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది. బీరకాయ పప్పు అన్నా కదా, బీరకాయ ఇంకా వేయలేదని అనుకున్నారా? ఇలా బీరకాయ ఇట్లా పైనంతా తీసేసుకొని ఇలా కడిగేసుకొని నీట్గా ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బీరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా బాగా ట్రై చేసి చూడండి. బాగా కుదురుతుంది పప్పు. దీంట్లోకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాసు 2 3 గ్లాసులు పోస్తున్నాను. 3 గ్లాసులు పోసేస్తున్నాను. ఇలా 3 గ్లాసులు పోసేసుకొని ఇలా అనేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి విజల్ పెట్టేయాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసి ఇది 4 విజిల్ రాణించుకోవాలి. ఈ విజిల్ 4 విజిల్ రాణించుకొని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 విజిల్ వచ్చింది కదా, 3 విజిల్ రాణించుకోవాలి. 3 విజిల్ రాణించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది స్టవ్ ఆఫ్ చేసినాం కదా, స్టవ్ ఆఫ్ చేసినచ్చి ఈ విజిల్ అంతా పోయినిచ్చి ఇది గాలి అంతా పోయినిచ్చి తీసేసుకోవాలి. ఇది కింద పెట్టేసి ఇది తీసేసుకోవాలి. మూత తీసేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టేసి ఇలా ఉంచుకోవాలి.
మొత్తం రసం అంతా వంచేసుకోవాలి. రసం అంతా వంచేసుకుంటే ఇది ఎనుపుకుండేకి బాగుంటుంది, లేకుంటే నున్న ఎనిపేకి రాదు. ఇలా ఎంపేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఎనిపేస్తే బాగా ఎనుపుతుంది. ఇలా ఎనిపేస్తున్నాం కదా, ఇది సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. కొంచెం తక్కువ ఉంది, నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా దీన్ని రామేసుకోవాలి. రామేసుకొని మనకి ఈ పప్పులోకి ఎంత ఎసురు కావాలో అంత పోసుకోవచ్చు. ఇలా తీసి పెట్టినాం కదా, దీన్ని వేసుకోవాలి. కొంచెం వేసేస్తే సరిపోతుంది. ఇలా రామేసుకోవాలి. రామేసుకొని ఇది అక్కడ పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టేసుకుందాము. పాత్ర పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాము. ఇది కొంచెం వేడి కానిద్దాము ఆయిల్. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొన్ని శనగపాయలు వేస్తున్నాను. వేసేసి కొంచెం అలా ఎత్తుకోవాలి. అలా చిటపట ఆడేటప్పుడు తెల్లవాయిలో 6-7 కాయలు వేసుకోవాలి. 6-7 వేసి ఇలా కలపాలి. ఇవి తెల్లవాయిలు కొంచెం మేగిపోవాలి. ఒక 6-7 ఎండుమిర్చి ఇట్లా తుంచుకొని వేసుకోవాలి. కరివేపాకు 3 రెమ్మలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసినాను. ఎండుమిర్చి వేసినాను కదా, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయినిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తర్వాత ఈ పప్పులోకి వేసేద్దాము. పప్పులోకి వేసేసి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇంతే పప్పు రెడీ అయిపోయింది, బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాము ఒక కప్పులోకి. ఈ బీరకాయ పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి.